యుఎస్ లో ఉన్నారు ముగ్గట్లు వేసుకుంటారు అంటారు కదా. సో ఇది నేను కడపలాగా చేసుకున్నా కనిపిస్తున్నా, ఈ ఎంట్రెన్స్ ని కడపలాగా చేసుకొని దీనికి ముగ్గులు పెట్టుకున్నా, లైక్ సంక్రాంతికి లైక్ ఏదైనా కడపనా కడపనా కడప కడపనా గడప. ఇక్కడ బయట కూడా ముగ్గులు వేసుకున్నా, సంక్రాంతి వేసుకుంది ఇంకా కొంచెం లైట్ ఉంది ముగ్గు. ముగ్గేస్తే అసలు పోదు కదా, పోదు మనకి గ్రౌండ్ మీద పోతుందేమో కానీ దీన్ని అసలు. నెక్స్ట్ 2-3 డేస్ లో సామాన్ అంతా మేరీల్యాండ్ కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నేనే డ్రైవ్ చేస్తా ఈ ట్రక్ ని, ఈ ట్రక్ తీసుకెళ్తున్నాం మేము. ఎట్లా లోడ్ చేస్తున్నాము, ఎట్లా అన్లోడ్ చేస్తున్నాము, యూహాల్ ట్రక్ ఎక్కడ పికప్ చేసుకుంటున్నాము, ఇవన్నీ మీకు చూపిస్తాము. ట్రక్ అంతా లోడ్ అయిపోయింది, చూద్దాం రండి ఎట్లుంది ఏంటి అనేది. చూడండి మా సామ్రాజ్యం, మా ఇల్లు కూడా చూపిస్తారండి. ఎంప్టీ హోమ్ టు భయపడకండి చూసి. పిజ్జా షాప్ అట్లాంటి మా ఆయన ఎప్పుడైనా నాకేం కొనియనప్పుడు నేను దొంగతనంగా పోయి కొనుక్కొచ్చుకుంటా. అండ్ ఇట్లా కిందికి వస్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉండేది మాకు ఎంట్రన్స్ లోనే. ఇది మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడానికి, నేను ఎట్లయితే చదువుకున్నా అర్థం కావడానికి, జస్ట్ ఒక పిక్చరైజేషన్ కోసం ఏమేమి ఉన్నాయని చెప్తున్నా అంతే. మళ్ళీ హోమ్ డిపోకి వచ్చినాము, ఆ డబ్బాలు సరిపోలే, మళ్ళీ ఒక 10 బాక్సెస్ తీసుకుందామని వచ్చినాము. 10 బాక్సెస్ ఇంకా టేప్ కూడా అయిపోయింది, టేప్ను బాక్సెస్ తీసుకొని వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ టేపులు ఉన్నాయి, మేము ఇది తీసుకుందాం అనుకుంటున్నాం. $9కి 2 టేపులు, 2 వస్తున్నాయి. మరి ఆ చెక్కింగ్కి వెళ్ళిపోదాం. $33 మొత్తం. మొన్న హోమ్ డిపోలో బాక్సెస్ తీసుకున్నాం కదా, ఆ బాక్సెస్ అన్ని మేము మొత్తం అందులో సామాన్ అంతా పెట్టేసి ఇంట్లో ప్యాక్ చేసి పెట్టినాము. నెక్స్ట్ 2-3 డేస్ లో సామాన్ అంతా మేరీల్యాండ్ కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మాకు ఏ ట్రక్ అయితే బాగుంటుందో చూద్దామని చెప్పి యూహాల్ ఇక్కడ షాప్ కి వచ్చినాము. ఇక్కడ యూహాల్ లో ట్రక్స్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రక్స్, వ్యాన్స్ అవన్నీ ఉంటాయి. సో మాకున్న సామాన్ కి ఏ వ్యాన్ అయితే కరెక్ట్ ఉంటుంది, ఏ ట్రక్ అయితే కరెక్ట్ ఉంటుందో చూద్దామని వచ్చినాము. వీళ్ళు మాకు డిఫరెన్సెస్ చూపిస్తున్నారు, యూహాల్ ఏ ట్రక్ అయితే ఎంత పెద్దగా ఉంటుంది ఏంటి అనేసి. Okay, so what you told me, this seems like the very close side. I think this is good. You think it's the best? This will be the best. ఇది బాగుంది, మా ఆయన ఇది తీసుకుందాము అన్నట్టు మాట్లాడుతుండే కానీ ఇంకేం తెలియదు. మాకు ఎంత సామాన్ ఉంది, ఎంత పడుతుంది అని ఇక్కడ లెక్కేసుకుంటున్నాము. మాది సింగిల్ బెడ్రూమే కానీ చాలా సామాన్ ఉంది మాకు. ఇది చిన్నది ట్రక్. మేము ఏం తీసుకుంటున్నాము అంటే ఈ సైజ్ ట్రక్ తీసుకుంటున్నాము. 15 ఫీట్ హైట్ ఉంటుంది ఇది. సో మీకు ఈ కార్ వెనకాల ఇటువైపు ఒకటి ఉన్నది, అటువైపు ఒకటి ఉన్నది. $19 చిన్నది అన్నట్టు. ఇటు పక్కన ఉన్నది $29.95. సో ఇది తీసుకుంటున్నాము. ఈ ట్రక్ తీసుకుంటే 2 డేస్ కి $500 ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకొకటి నేనేం అడిగిన అంటే, యూహాల్లో మాకు ఇంట్లో సామాన్ ఉన్నది, ఎవరన్నా లైక్ ట్రక్ లో లోడ్ చేయడానికి ఎవరైనా ఉంటారా అని అడిగినాము. లోడింగ్ కి కూడా ఇక్కడ మనకి న్యూయార్క్ లో లోడ్ చేయడానికి పర్ అవర్ $160 తీసుకుంటారంట. సో ఇక్కడ 2 అవర్స్ కి మాట్లాడిన $320. మళ్ళీ మేరీల్యాండ్ కి వెళ్తే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడ చీప్, అక్కడ $80 పర్ అవర్. అక్కడ మేము కోఆర్డినేట్ చేసుకోవాలి. నేనే డ్రైవ్ చేస్తా ఈ ట్రక్ ని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లేదా ఒక 2 డేస్ బిఫోర్ వాళ్ళకి కాల్ చేసి మేము వస్తున్నాము, ఈ టైంకి నువ్వు వచ్చి అన్లోడ్ చేయగలుగుతావా అని కాల్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ థింగ్, న్యూయార్క్లో కూడా మేము ఈ టైంకి ట్రక్ పికప్ చేసుకున్నాము, మీరు వచ్చి లోడ్ చేస్తారా అని మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలండి. థర్డ్ పార్టీ అనమాట, అది యూహాల్కి సంబంధం లేదు. సో అది ప్రజెంట్ సిచ్యువేషను. సో మేము డీటెయిల్డ్గా చూపిస్తాను ఎట్లా లోడ్ చేస్తున్నాము, ఎట్లా అన్లోడ్ చేస్తున్నాము, యూహాల్ ట్రక్ ఎక్కడ పికప్ చేసుకుంటున్నాము, ఇవన్నీ మీకు చూపిస్తాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన వెనకాల కనిపిస్తుందా, ఈ షట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో ఈ ట్రక్ తీసుకెళ్తున్నాం మేము. ముందర ముగ్గురు కూర్చోవచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు పిక్చర్ లా కనిపిస్తుందా, 3 సీటర్, మనకి దీంట్లో కూడా ఏసీ హీటర్ అన్నీ ఉంటాయి. సో లెట్స్ సీ, ఈ ట్రక్తో మనము డ్రైవ్ చేస్తే ఏంటి అంటే, మనం రెగ్యులర్గా కార్స్ ఏవైతే తీసుకెళ్తామో ఆ పార్క్ వేస్లో ఆ రోడ్డు మీద మనం డ్రైవ్ చేయడానికి ఉండదు. సో లెట్స్ గో గైస్. చూడడానికి పెద్దగానే ఉంది, మన చిన్న సైజ్ ఏమంటారు మనకి, లారీ లాగుంది. ముందు యుఎస్బి అట్లాంటివి ఏం లేవు. 5 అవర్స్ డ్రైవింగ్, 5 అవర్స్ కాదు 6 అవర్స్ ఉంటదేమో ట్రక్ లో వెళ్ళడానికి. మనకి రూట్స్ డిఫరెంట్ ఉన్నాయి, పాత్వేస్ తీసుకోవద్దంట. సో డిఫరెంట్ రూట్స్, సో ఇంకెక్కువ సేపే ఉంటుంది జర్నీ.
ఏం లేవు, కనెక్షన్స్ ఏం లేవు, పాటలు వినడానికి లేదు, ఏం లేదు, జస్ట్ డ్రైవ్ చేసుకుంటూ చేస్తావా? ఓన్లీ ఇక్కడ సిగరెట్ లైటర్ ది పెట్టుకోవడానికి మాత్రమే ఉంది. మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, వెనకాల మిర్రర్స్ అయితే చాలా క్లియర్ ఉన్నాయి. వెనకాల ఎవరు వస్తున్నారు ఏంటి అనేసి. సో మొత్తానికి ట్రక్ పికప్ చేసుకున్నాము మార్నింగ్ 9 ఉంటే మేము 10 వెళ్ళి పికప్ చేసుకున్నాము. మాకు 11:00 కి వీళ్ళు వస్తారన్నట్టు. ఎవరు లోడ్ చేసేవాళ్ళు ట్రక్ లో మా సామాన్ అంతా లోడ్ చేయడానికి ఇద్దరిని మాట్లాడిన, గంటకి $160 అంట. సో ఈ ట్రక్ ని మనము ఏ రోడ్డు మీద పడితే ఆ రోడ్డు మీద డ్రైవ్ చేయడానికి లేదు. సో మన గూగుల్ మ్యాప్స్ ఐఫోన్ మ్యాప్స్ కాకుండా ఈ ట్రక్స్ నడపాలంటే మనకి సపరేట్ గా ట్రక్ మ్యాప్ అని ఉంటది, టీఎం. ఇంకొకటి ట్రక్ మనకి ఇప్పుడు బ్రిడ్జెస్ ఉంటాయి కదా టనల్స్ లాగా, ఆ టనల్స్ ఎలివేషన్ 11 feet కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మనము డ్రైవ్ చేయాలి, లేకపోతే మనకి పైన రూఫ్ మొత్తం స్మాష్ అయిపోతుంది. సో అదొక్కటి మాత్రం చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇవి సామాన్లు ఆల్రెడీ వచ్చిండ్రు, ఇద్దరు మనుషులు వచ్చిండ్రు తీస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ బాక్సెస్ అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇంక ఇదంతుంది. ఇట్లా బాక్సెస్ పెట్టుకున్నారు, ఆల్రెడీ లోపల పెట్టేసిండ్రు. ఇక్కడ ఇన్ని బాక్సెస్ ఉన్నాయి, అక్కడక్క పెడుతుంది కదా తల్లిలో. 2 hours లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ట్రక్ ఆల్మోస్ట్ ఒక సగం వరకు మొత్తం పెట్టేసిండ్రు, సగం కాదు లైక్ 25% పెట్టిండ్రు. ఇక్కడ ఒక సోఫా వస్తుంది, టీవీ స్టాండ్ వస్తుంది, సో ఇది ప్యాక్ అయిపోతుంది. ఇంకొంత ఇంకొక 25%. సోఫా ఉన్న టీవీ స్టాండే ఆల్మోస్ట్ ఒక 50% కన్జ్యూమ్ చేస్తుంది ట్రక్ని. సో ప్రెటీ గుడ్, చాలా బాగా పెడుతున్నారు వీళ్ళు. సో పైన మనకి డెక్ ఉన్నది, డెక్లో మేము తీసుకొచ్చిన హోమ్ డిపోలో ఉన్న బాక్సెస్ అన్నీ డెక్ మీద పెట్టేసారు, మిగిలిన బాక్సెస్ ఇక్కడ పెట్టేసారు. అసలు ఇద్దరు ఉన్నారు, భలే చేస్తున్నారు, ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క బాక్స్ పెట్టేస్తున్నాడు లేపుకొని, అది ఎంత ఒక్కొక్కటి లైక్ 50 kg ఉంటుంది ఈజీగా. సో నేనేం చేసిన అంటే ఇది మా ఎంట్రన్స్, ఇట్లా డ్రైవేలో పెట్టేసిన ట్రక్, ఇది మేము తీసుకెళ్లే ట్రక్. సో ఇట్లా డ్రైవేలో పెట్టేసిన, రాత్రంతా ఇక్కడే ఉంటుంది. సో పొద్దున్నే ఎవరు లేని టైంలో ఆ టైంలో వెళ్దామని చూస్తున్నాము మేరీల్యాండ్కి. సో యాక్చువల్గా అయితే నా కారు ఇక్కడ పార్క్ చేసుకుంటా, ట్రక్ కూడా ఇప్పటిదాకా ఇక్కడే ఉండే, కానీ ఇక్కడ అయితే ఇదంతా నడవాలి కాబట్టి చాలా దూరం అవుతుంది వాళ్ళకి, టైం కూడా ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. సో అక్కడ పెట్టేస్తే డైరెక్ట్ డోర్ దగ్గరే ఉంది, తొందర తొందరగా పెట్టేస్తున్నారు. 2 hours కానీ నాకు తెలిసి గంటలో పెట్టేస్తారు మొత్తం స్టఫ్ అంతా. సోఫా పెట్టేస్తున్నారు. 15-foot ట్రక్ బుక్ చేసుకొని మంచి పని చేసినాను, చూసిండ్రా ఇక్కడ దాకా వచ్చేసినాయి సామాను. ఆల్మోస్ట్ ఇక్కడ పైన అంతా కూడా ఫిల్ చేయొచ్చు, కానీ ఇదైతే మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది. 10 feet అయితే అసలు చాలా ఇరుకిరిగా అయిపోయేది. బ్యూటిఫుల్, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 minutes ట్రక్ అంతా లోడ్ అయిపోయింది. చూద్దాం రండి ఎట్లుంది ఏంటి అనేది. చూడండి మా సామ్రాజ్యం మొత్తం నిండిపోయింది, మొత్తం 1 BHK 2 BHK ట్రక్. ఇది మొత్తం నింపేసిన, మా ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ సామాన్ చూడండి ఎంత ఉందో, ఫుల్ స్టఫ్ ఓవర్లోడెడ్. అండ్ మా ఇల్లు కూడా చూపిస్తారండి, ఎంప్టీ హోమ్ టు గెట్ ఇన్. సో బిఫోర్ దిస్ మనము ఇల్లు మొత్తం బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దామా, అప్పుడు ఇలాగ అర్థమైంది మనం ఏం చూపిస్తున్నాము. లానా, సో ఇంటి బ్యాక్ వస్తే లాన్, ఓకే ఇది మాది ఇంటి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వస్తే ఇదంతా లాన్. మేము సమ్మర్ లో ఈ ప్లేస్ లో మొత్తం లైక్ కూర్చోవాలన్నా కూర్చోవచ్చు, లైక్ టైం స్పెండ్ చేయవచ్చు, ఈవినింగ్ లైక్ టీ కాఫీ అట్లా. అండ్ ఇదంతా లాన్, స్నో పడ్డప్పుడు చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, Srinduja_. అందులో నేను చిన్న చిన్న స్టోరీస్ పెడతా, ఇక్కడ చాలా స్టోరీస్ తీసి పెట్టినా నేను స్నో పడ్డప్పుడు ఎట్లుంటుంది ఏంటి అనేసి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సమ్మర్లో ఇక్కడ మేము అన్ని, మేమంటే మేము కాదు మా పక్కన వాళ్ళు కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెంచుతారు పూలై, చాలా బాగుంటుంది. అండ్ పక్కన వాళ్ళు ఎప్పుడు పార్టీ చేస్తూ ఉంటారు,
అది కూడా సూపర్ ఉంటుంది. వాళ్ళు నైట్ అయితే వాళ్ళు లైటింగ్స్ అంతా పెట్టి పార్టీ చేస్తుంటే మాకు ఇక్కడ దాకా సౌండ్ వచ్చి బార్బీక్యూ చేస్తుంటే ఫుల్ స్మెల్ వస్తూ ఉంటుంది మాకు. సో అది ఇంటి ముందు చూపిస్తాను పదండి. సో ఇది మా ఇల్లు ఇంటి ముందు నుంచి. మేము ఇక్కడ కార్ పార్క్ చేసుకుంటాం స్ట్రీట్ పార్కింగ్. అండ్ వచ్చేసి ఈ ఇల్లు ఏంటంటే కింద మీకు అక్కడ ఒక చిన్న విండో కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా కింద? అది వచ్చేసి బేస్మెంట్. ఈ పైన ఫ్లోర్ కనిపిస్తుంది కదా, డోర్ ఉంది కదా, డోర్ ఉంది కదా, ఇది వచ్చేసి మెయిన్ ఫ్లోర్ అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్. పైన ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. కొంతమంది దీన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు, కొంతమంది పైన దాన్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. బట్ నేను మాత్రం ఇది ఫస్ట్ ఫ్లోర్, దాన్ని సెకండ్ ఫ్లోర్ అని అంట. కింది దాన్ని బేస్మెంట్. సో మేము బేస్మెంట్లో ఉంటాము. ఇది ఇంటి ముందు నుంచి క్రిస్మస్కి మస్తు డెకరేషన్ చేస్తారు. ఇది అంతా డ్రైవ్వే. ఇది స్ట్రీట్ పార్కింగ్. ఇది స్ట్రీట్ పార్కింగ్. ఇక్కడ రెండు కార్లు పార్క్ చేసుకుంటారు. గరాజ్ కూడా ఉంది లోపల, కార్ గరాజ్. వన్ కార్ గరాజ్. ఇటు నుంచి రండి రండి. ఇంకోటి ఇట్లాంటి హోమ్స్ ని ఏమంటారు అంటే సింగిల్ ఫ్యామిలీ ఇండివిజువల్ హోమ్స్ అంటారు. సో ఇక్కడ ఏది చూసినా గానీ పక్కన అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీ హోమ్స్ అన్నట్టు ఇవన్నీ. ఇట్లా వచ్చేస్తే మాకు సైడ్ ఒక డోర్ ఉంటది. ఇప్పుడు ఇక్కడ ట్రక్ ఉంది కాబట్టి అంత ప్లేస్ అనిపించకపోవచ్చు. బట్ మాకు చాలా సెపరేట్ ఎంట్రన్స్, ప్రైవేట్ ఎంట్రన్స్ అంటారు దీన్ని. సో ఇది ఒక గేట్. ఈ గేట్ దాటుకొని వస్తే మనకి లాన్ ఉంది, ప్లస్ మన ఇంటికి బేస్మెంట్ అన్నట్టు మేము ఉండేది. మెయిన్ డోర్ స్నో ఉంటది కాబట్టి. సో ఇట్లా కిందకి వస్తే ఇట్లా మెట్లు ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పైన ఒక లైట్, పైన ఒక లైట్. ఇక్కడ మనకి కోట్స్ గానీ కీస్ గానీ అని హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. యా, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొక్కలు. అండ్ ఇట్లా కిందికి వస్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉండేది మాకు ఎంట్రన్స్ లోనే. ఇది మొత్తం ఖాళీ అయిపోయింది కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడానికి, నేను ఎట్లెట్లా చదువుకున్నా అర్థం కావడానికి, జస్ట్ ఒక పిక్చరైజేషన్ కోసం ఏమేమి ఉన్నాయని చెప్తున్నా అంతే. ఇక్కడికి రాగానే ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చేది మాకు. డైనింగ్ టేబుల్, ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్, దాని మీద నేను మిక్సీ పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ మాది యానివర్సరీకి మేము డెకరేషన్ చేసుకున్నాం అది. అండ్ ఇదంతా కిచెన్. అండ్ ఇక్కడ చిన్న వెంటిలేషన్ ఉంది మాకు. సమ్మర్ లో అయితే ఫుల్ గాలి వస్తుంది. సో ఇది ఓపెన్, ఇక్కడ దాకా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బయట చూస్తే మనకి లాన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇంత కిందకు ఉంది అన్నమాట బేస్మెంట్ మంది. ఎవరికి అర్థం కాదు అసలు, బయట ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇంత కిందికి ఉంది అంటే. మాకు ఉంటే మాకు ఇది కనిపిస్తుంది కదా, లైక్ ల్యాండ్ అనేది పైకి ఉంటుంది. అండ్ ఇట్లా వస్తే ఇదంతా కిచెన్. ఇక్కడ స్టవ్. ఇది నేను వచ్చినప్పుడు ఓనర్ ఐకియా నుంచి తెప్పించింది ఈ సెట్. ఇక్కడ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అటు కార్నర్ వరకు ఐకియా బిల్డ్ అన్నట్టు ఇది. సో ఈ పైన కూడా పైన గరిటలు అవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఇన్బిల్ట్. సో ఇన్బిల్ట్ చెప్పు బేబీ ఫస్ట్, ఈ అపార్ట్మెంట్ తో వచ్చిన ఏంటో చెప్పు. మాకు అపార్ట్మెంట్ ఏమేమి వచ్చినాయంటే ఇది మొత్తం సెట్ వచ్చింది. స్టవ్, సింక్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ యుఎస్ లో గింత గింతే ఉంటాయి సింకులు, గిన్నెలు పట్టవు తోముకోడానికి రాదు. బట్ నాకు మాత్రం ఇది మంచిగా పెద్ద ఇచ్చిండు, రెండు మూడు గిన్నెలు వేసి తోముకోవచ్చు. సో ఇది సింక్. అండ్ ఇది ఒకటి స్టోరేజ్, నేను స్పైసెస్ అన్ని పెట్టుకునేదాన్ని ఇందులో. అండ్ ఇది వచ్చేసి ట్రాష్, ఇప్పటికీ ట్రాష్ గా ఉంది. అండ్ ఇందులో కూడా స్టోరేజ్, ఇప్పటికీ కొంచెం ఇక్కడ ఇది కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా ఉంది, ఇందులో స్టాల్, స్పూన్స్ చిన్న చిన్నవి పెట్టుకునేదాన్ని. ఇది కూడా ఒక స్టోరేజ్, చాలా స్టోరేజ్. యాక్చువల్గా ఇది నాకు సరిపోయింది మంచిగా. అండ్ ఇక్కడ నేను పప్పులు ఉప్పులు ఇట్లాంటి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకునేదాన్ని. ఇక్కడ కూడా ఇంకా నీకు కప్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా, లైక్ ఇట్లా ఏమైనా తగిలేసేటి ఉంటే దీనికి పెట్టుకునేదాన్ని. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే చిమ్నీ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. యా, చిమ్నీ లేదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. సో బట్ మనకి వింటర్ అయినా లైక్ ఏదైనా నేను లైక్ ఘాటుగా కుక్ చేసేటప్పుడు ఇది పక్కా ఓపెన్ చేసి, ఇది ఓపెన్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుంటాం, మెయిన్ డోర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ ఒక కోతి కూర్చుంది మా చెల్లి. ఇట్లా వస్తే ఇక్కడ ఫ్రిడ్జ్ చూపించనా, చాలా స్టఫ్ ఉంటది. ఫ్రీజర్ ఇది, ఇది ఫ్రీజర్. ఫ్రోజన్ ఐటమ్ ఏదైనా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. కింద రిఫ్రిజిరేటర్, రిఫ్రిజిరేటర్ ఇందులో ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మేము ట్విన్ బెడ్ వేసుకున్నాము.
ఒకరు పడుకోవచ్చు, మా చెల్లి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ పడుకునే వాళ్ళు. అండ్ ఇక్కడ మామూలుగా అయితే నేను ఒక బ్యాచులర్ గా నేను ఇంట్లో ఉండేటప్పుడు ఏమనుకుంటే అంటే ఇక్కడ ఒక సోఫా ఉండే, ఇప్పుడు ఇక్కడ నువ్వు నిల్చున్నావా, ఇక్కడ ఒక సోఫా ఉండే, ఇక్కడ ఎదురుగా టీవీ ఉండే. సో ఇక్కడ సోఫాలో కూర్చొని అక్కడ టీవీ పెట్టేసుకుంటే ఈ సోఫా ఉండడం వల్ల ఏంటిది అంటే పార్టీషన్, ఈ రూమ్ కి ఆ రూమ్ కి పార్టీషన్ లా ఉండే. అదే మనం ఇండియన్ స్టైల్ లో చెప్పాలంటే ఇక్కడ ఒక మొల కొట్టేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కర్టెన్ వేసేసుకుంటే ఇది ఒక రూమ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నప్పుడు ఈ బెడ్ బెడ్రూమ్ లో ఉండే, ఇది మామూలుగా పూజ గదిలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక కర్టెన్ అయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కర్టెన్ వేసుకుంటే ఇది పూజ గది అవుతుంది, బాగుంటది. ఇది కూడా ఒక ఎంట్రన్స్ ఈ డోర్, మేము అటువైపు ఎంట్రన్స్ నుంచి వస్తాము, ఇది లాంగ్ కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. ఇది వాకింగ్ క్లాసెట్, ఇంత స్టోరేజ్. దీనికి మొత్తం హ్యాంగింగ్ బట్టలు వేసుకునేటోళ్ళం, కొన్ని కింద పెట్టుకునేటోళ్ళం, పైన బెడ్ షీట్స్ అవన్నీ పెట్టే వాళ్ళము. ఈ రూమ్ మనకి బేస్మెంట్ అనే గానీ ఇద్దరికైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, కాకపోతే ఇంకొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంటే బాగుండు, ఇంకొక క్లాజెట్ ఇస్తే బాగుండు. ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇక బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. వాష్రూమ్, ఇది కూడా మొత్తం ఐకియా యూనిట్, ఇది కూడా వాళ్ళే ఇచ్చిండు. ఇందులో మొత్తం స్టోరేజ్, మొత్తం ఖాళీ చేసినాం అప్పటికీ కొంచెం ఫుల్గానే అనిపిస్తుంది. దీని తర్వాత ఇది ఓపెన్ చేస్తే షవర్ టబ్, షవర్ టబ్ మనకి యుఎస్ లో ఒక్క చుక్క నీళ్లు కింది పోవద్దు, ఏదున్నా ఇళ్ళనే స్నానం చేయాలి. ఈ టబ్ లో నుంచే వాటర్ అన్నమాట. మనకి మామూలుగా ఇండియన్ రెస్ట్ రూమ్స్ లో ఏంది, కింద మనకి డ్రైన్ ఉంటది, ఎప్పుడు ఇల్లు కడుక్కొని డ్రైన్ లోకి వాటర్ వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ మీరు రెస్ట్ రూమ్ చూసారా, ఇక్కడ కూడా డ్రైన్ ఉండదు. సో ఇక్కడ వాటర్ పడేయడానికి ఉండదు అన్నమాట మనం. సో నేను ఇండియన్ స్టైల్లో మనకి ఇట్లా గన్ను పెట్టించిన, నేను చాలా మంది టిష్యూస్ వాడతారు, టిష్యూస్ వాడతారు కదా, మనకి ఇట్లా నేను గన్ను పెట్టించిన. సో వాటర్ మనకి కింద పడకుండా ఇక్కడ వాషర్ డ్రైయర్, వాక్యూమ్ క్లీనర్, అండ్ ఇక్కడ ఇది వైఫై మోడెమ్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో మాకు లైక్ వాటర్ హీటింగ్ బాయిలర్ ఇక్కడే ఉంటది. అంతా స్టోరేజ్ లైక్ చాలా ఏమంటారు స్టఫ్ వెళ్ళింది మాకు బయటికి, ఆ డబ్బాలు తీసే మళ్ళీ సదురుకున్నాము. సో అదనమాట, న్యూయార్క్ లో దీన్ని సింగిల్ బెడ్రూమ్ స్టూడియో అపార్ట్మెంట్ అంటారు, ఎవరికైనా తెలియకపోతే స్టూడియో సింగిల్ బెడ్రూమ్. ఎందుకు అంటే స్టూడియో అంటే ఇప్పుడు ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల నుంచి ఇప్పుడు ఆ బ్యాక్ డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు స్టూడియో. మనకి బెడ్రూమ్ కూడా ఉంది, అంటే సింగిల్ బెడ్రూమ్ కూడా అనొచ్చు, బట్ ఐ కాల్ ఇట్ యాజ్ స్టూడియో బెడ్రూమ్. స్టూడియో బెడ్రూమ్ అంటే కిచెన్ అండ్ లివింగ్ ఏరియా కంబైన్ ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను బ్యాచులర్ ఉండేటప్పుడు నేను పర్సనల్ గా నేను ఇదంతా వాడుకునేవాడిని, బట్ పెళ్ళైన తర్వాత నువ్వు అడ్జస్ట్ అయినావు, అందుకని మనం రూమ్ చేంజ్ అవ్వలేదు. బట్ ఫైనల్లీ వీఆర్ మూవింగ్ టు మేరీల్యాండ్. మేరీల్యాండ్ 2.5 ఇయర్స్ ఈ ఇంట్లోనే. న్యూయార్క్ వచ్చినాక ఫస్ట్ నేను ఎంటర్ అయిన ఇల్లు ఇది, లాట్స్ ఆఫ్ మెమరీస్ ఆబ్వియస్లీ మిస్ అవుతాం. యాక్చువల్గా ఇల్లు ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది, నీట్గా అంటే ఎక్కువ క్లీనింగ్ అంత పని ఉంటుంది. ఇండియాలో అయినా లైక్ ఎక్కడైనా టైల్స్ ఉంటాయి, పడితే క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉండాలని టైల్స్ వేసుకుంటారు ఎవరైనా కిచెన్ లో. బట్ నాకు మాత్రం నేను ఎంత మసాలాలు బిర్యానీలు ఏం చేసినా మరకబడినా లైక్ డస్ట్ అంతా ఇట్లా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోయేది, అది మాత్రం నచ్చేది నాకు ఫుల్గా. అండ్ ఈ ఫ్లోరింగ్ కూడా బాగా ఇష్టం నాకు, చలికాలంలో ఎప్పుడు చెప్పలేకుండా నడవం, కానీ ఎండాకాలంలో మస్తు ఇష్టం అనిపిస్తుంది నడుస్తుంటే. యా చాలా యుఎస్ అపార్ట్మెంట్స్ కానీ హోమ్స్ కానీ చాలా వరకు కార్పెట్స్ ఉంటాయి. సో మా ఇంటికి ఏంటి అంటే వుడ్ అనమాట. సో నాకు వుడ్డే చాలా ఇష్టము, ఈజీ టు క్లీన్.
అదే మనకి కార్పెట్ ఉంటే మాత్రం చాలా దుమ్ము ఉంటది, వాక్యూమ్ మెయింటెనెన్స్ చేయాలి. ఈ హాల్ కి అక్కడ ఆ ఎల్ షేప్, ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఇక్కడ ఈ ఎల్ షేప్, ఈ వాక్వే కి ఈ ఎల్ షేప్. బెడ్రూమ్ లోకి వస్తే ఇది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇది బాక్స్ అండ్ కవర్ ఉంటుంది ఎల్ షేప్ ఇది. అది రెస్ట్ రూమ్ కి వస్తే రెస్ట్ రూమ్ లో కూడా అంతే, రెస్ట్ రూమ్ లో కూడా ఇక్కడ చిన్నది ఎల్ షేప్ ఇది. ఇది హీటింగ్ సిస్టమ్ ఇక్కడ. సో బేస్మెంట్ కాబట్టి చాలా చాలా చల్లగా ఉంటది, సమ్మర్ లో కూడా చాలా చల్లగా ఉంటది. సో ఇది థర్మోస్టాట్ అన్నట్టు, ఓల్డ్ స్టైల్ హనీవెల్ థర్మోస్టాట్ ఇది. సో ప్రస్తుతానికి వింటర్ కాబట్టి 70 పెట్టినాము టెంపరేచరు హీటింగ్ అన్నట్టు. ఈ 70 పెడితే అక్కడ హీట్ మనకు వస్తుంది, ఇంకా తక్కువ సమ్మర్ లో అయితే 65 పెట్టేస్తాను. అండ్ యుఎస్ లో ముగ్గట్లు వేసుకుంటారు అంటారు కదా, ఇది యాక్చువల్ గా లైక్ స్పానిష్ వాళ్ళది. సో ఇది నేను కడపలాగా చేసుకున్నా కనిపిస్తున్నా, ఈ ఎంట్రన్స్ ని కడపలాగా చేసుకొని దీనికి ముగ్గులు పెట్టుకున్నా లైక్ సంక్రాంతికి, లైక్ ఏదైనా కడప అంటే అది అటు కర్నూలు దగ్గర ఉండే అటువైపు ఆంధ్రప్రదేశ్ లో ఉండే కడప కదా. ఇది నేను గడపలాగా చేసుకొని దీనికి లైక్ పసుపు అదంతా పెట్టేసి ముగ్గేసుకుంటా. ఇక్కడ బయట కూడా ముగ్గులు వేసుకున్నా, సంక్రాంతికి వేసుకుంది ఇంకా కొంచెం లైట్ ఉంది. ముగ్గేస్తే అసలు పోదు కదా, పోదు మనకి గ్రౌండ్ మీద పోతుందేమో కానీ దీన్ని అసలు పోదు. సో బయట ఇట్లా ఉంటుంది బ్యూటిఫుల్ గా. సో మనం చెత్త గిత్త వేసుకోవాలి అంటే ఇక్కడ ఉంటుంది, బయట కూడా ఉంటుంది. బయట ఒకటి ఇది ట్రాష్, ఇది రీసైకిల్. ట్రాష్ ఒక రోజు వస్తారు, రీసైకిల్ చేయడానికి ఒక రోజు వస్తారు. ట్రాష్కి వస్తారు వెనస్డే అండ్ సండే రోజు, రీసైకిల్కి వస్తారు. సో మేము ఆ రోడ్ మీద పెడితే, సో ఒక్కొక్క టౌన్ కి ఒక్కొక్క కౌంటీకి ఒక్కొక్క స్టేట్ కి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ కౌంటీ, ఈ పర్టికులర్ మేముండే టౌన్ ఇట్లా మేము ఈ డబ్బాలు కొనుక్కున్నాము. ఈ డబ్బాలకి ఏంటి కొనుక్కొని ఈ ట్రాష్ మేము ఇందులో వేసేస్తే ప్రతి వీక్ లో పర్టికులర్ డేస్ లో ట్రాష్ వాళ్ళు వస్తారు. ఈ డబ్బాలు తీసుకుపోయి ఏం చేస్తామంటే ఇంటి ముందు ఇక్కడ పెడతాం. ఇంటి ఇప్పుడు ఈ కార్ ఉందా ఇక్కడ, ఇక్కడ ముందర పెట్టేస్తాం ట్రాష్. ఇప్పుడు ఆ ఇంటి ముందర వైట్ కార్ వెనకాల ట్రాష్ బిన్ అనిపిస్తుందా, బోర్లేసిపోయారు. సో ట్రాష్ ఎవడు పెద్ద లారీ వేసుకొని వస్తాడు, ట్రాష్ అంతా లారీలో నింపేసుకొని అట్లా బోర్లేసి వెళ్ళిపోతారు అన్నట్టు. సో ప్రతి ఇప్పుడు మాకు రీసైకిల్ అన్నట్టు, రీసైకిల్ అంటే ఎల్లో కలర్ బాక్సెస్ అన్నట్టు, ఎల్లో కలర్ బకెట్స్ పెడతారు. అంటే రీసైకిల్ అంటే తెలుసు కదా పేపర్ అట్లాంటి అన్నది. లైక్ మనం కొనే ప్రోడక్ట్ వెనకాల రీసైకిల్ సింబల్ ఉంటుంది, అట్లా ఉన్నప్పుడు పక్కా మనం రీసైకిల్ అయ్యాలి. అండ్ ఆల్సో ఇట్లా మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ తెచ్చి ఇట్లా డైరెక్ట్ ఇట్లా రోడ్డు మీద పెట్టడానికి లేదు, ఏదున్నా డబ్బాలు వాళ్ళు లైక్ ఇక్కడ వాళ్ళు డబ్బాలు ఇస్తారు, ఆ డబ్బాలు ఉంటే ఆ డబ్బాలనే పెట్టి ఇక్కడ పెట్టాలి, లేదంటే వాడు తీసుకోకూడదు ఆ చెత్త. నాకు మా పక్కన ఆమె చెప్పింది ఒకసారి. అండ్ మేరీల్యాండ్కి వెళ్ళినాక కూడా మా ఇల్లు నేను మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను, మంచిగా నీట్గా చదువుకొని ఒకసారి హోమ్ టూర్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ బేస్మెంట్ కదా, న్యూయార్క్ లో మీరు బేస్మెంట్ ఇల్లు చూసిండ్రు కదా, మేము మేరీల్యాండ్ లో ఈ ఫ్లోర్ ఇప్పుడు ఈ డోర్ ఉందా ఫస్ట్ ఫ్లోర్ ని మేము రెంట్ చేస్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఎట్లుంటది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి బేస్మెంట్ కి డోర్స్ ఎట్లుంటాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాము. అండ్ ఆల్సో స్టేట్ టు స్టేట్ కి కూడా ఇల్లు కూడా చాలా డిఫరెంట్ ఉంటది. నాకు న్యూయార్క్ లో ఇల్లు చూసి చూసి బాగా అలవాటు అయిపోయింది. బేస్మెంట్ అనేది లైక్ చాలా అంటే చాలా కామన్, బట్ మేరీల్యాండ్ లో లైక్ వర్జీనియా ఇంకా వేరే వేరే స్టేట్స్ లో కూడా ఇల్లు చాలా డిఫరెంట్ ఉన్నాయి. బికాస్ నేను ఇక్కడ చూసి లైక్ వేరే స్టేట్స్ ఓ ఇక్కడ ఇల్లు ఇట్లుంటాయా ఇట్లుంటాయా అని నాకు నేనే అనుకున్నా. సో మీ అందరికీ కూడా లైక్ డిఫరెంట్ అనిపించింది అనుకుంటున్నా, ఓ ఇట్లుంటదా వీళ్ళకి ఇట్లున్నదా. చాలా ఇప్పుడు మనకి లాంగ్ ఐలాండ్ లో కూడా చాలా కొన్ని ఇల్లు స్పెషల్ గా డిజైన్ అంటే కాలిఫోర్నియా ర్యాంచెస్ ఉంటాయి. సో కాలిఫోర్నియా ర్యాంచెస్ అంటే వాటికి బేస్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఒకటే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ ఒక టాప్ ఫ్లోర్ కూడా ఉండదు, జస్ట్ ఇది ఒకటే ఉంటది. మనకి ఇండివిడ్యువల్ హోమ్స్ లా ఉంటాయి మనకి ఇండియాలో. కాలిఫోర్నియా రాంచెస్ కూడా మా ఆయనకి నాకు ఇద్దరికి ఫేవరెట్. ఒకటే ఫ్లోర్ లో మొత్తం ఉంటది అండ్ స్పేషియస్ ఉంటది. ఇవి ఏంటంటే సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటారు. సో అదనమాట. మీ అందరికి ఈ వీడియో ఎట్లా అనిపించింది అండ్ మా హోమ్ టూర్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి. సో దట్ మేము ఆ కామెంట్లు చదివి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో అది గైస్ మా హోమ్ టూర్ ఎట్లా అనిపించింది, బాగుందా డిఫరెంట్ అనిపించిందా ఏమైనా. లైక్ మీరు చాలా హోమ్ టూర్స్ చూసి ఉంటారు బట్ బేస్మెంట్ హోమ్ టూర్ అంటే ఇట్లుంటుంది.
అండ్ న్యూయార్క్ లో ఎవరైనా చేసిందా లేదా నాకు తెలియదు, బట్ మా ఆయిల్ మాత్రం ఇట్లుంది. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.